హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేయాస్ డిజి మీడియా ఈ ఈరోజు ముఖ్యమైన వార్తలకు వెళ్ళే ముందు మనకు ఎవరైతే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే చేసుకోండి అదేవిధంగా బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా వీడియో లైక్ చేయండి కమెంట్ చేయండి అవసరం వారికి తప్పకుండా షేర్ చేయండి ఎవరైతే పేపర్ చదవలేదో వాళ్ళకు ఇది యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యమైన వార్త చూసుకుంటే గ్రూప్ వన్ భర్తీలో సామాజిక న్యాయం దేశంలో తొలిసారిగా మెయిన్ ఎంపికలో అమలు ఒక్కో ఉద్యోగానికి యాప్ చొప్పున ఎంపిక ఇతర రాష్ట్రాల్లో ఇరవై శాతానికి మించిన రేష్ మించని రేషియో యూపీఎస్సీలో ఒక్కో జాబ్కు వన్ ఇష్ థర్టీ నిష్పత్తి ఇది అత్యల్పం గోవాలో వన్ ఇస్టు ఫైవ్ నిష్పత్తిలో ఎంపిక ఆదర్శంగా తెలిసిన టీఎస్పిసి సంస్కరణ అనే వార్త మనకు కనిపిస్తుంది ఇది మనకు చైర్మన్ గారు జనాదన గారు చెప్పారు అంటే గ్రూప్ వన్ పరిధిలో సామాజిక న్యాయం పడిస్తున్నారు అంటే రిజర్వేషన్ల ఆధారంగా మనకు గ్రూప్ వన్ మెయిన్కు ఎంపిక చేస్తామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే ఇంతకుముందు ఏదైతే ఉందో ఇరవై ఐదు వేల మందిని డైరెక్ట్ కట్ ఆఫ్ చేసి మెయిన్ స్టార్ట్ చేసేవారు ఈసారి సామాజిక వర్గాల వారిగా చేస్తున్నారు దీంతో ఎక్కువ మందికి అవకాశం వస్తుంది ప్లస్ లాగ్ పోస్ట్ అనేటువంటివి ఉండకుండా జాగ్రత్త తీసుకున్నారు ఇది ఒక మంచి సంస్కరణ చెప్పుకోవచ్చు అంటే ఇతర ఇతర ఏ రాష్ట్రాల్లో కూడా ఈ పద్ధతి లేదు అంటే పూర్తి పారదర్శకం కూడా మనకు ఈ రిక్రూట్మెంట్ జరిగిందని మనకు చెప్తున్నారు ఆ మార్కులు ఇవ్వ ఇవ్వట్లేదని సోషల్ మీడియా ఎక్కువగా మనకు ప్రజ దుష్ దుష్ప్రచారం చేస్తున్నారు దానికి కూడా మన జనార్దన్ గారు క్లా పూర్తి క్లారిటీ ఇచ్చారు ఎందుకు మార్కులు ఇవ్వలేదు అనేది ఈరోజు నమస్త తెలంగాణలో మనకు ఆ వార్త అయితే కనిపిస్తుంది నెక్స్ట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ వార్తలు చూసుకున్నట్టయితే ఈరోజు పదివేల కొలువులు మన కేటీఆర్ గారి దావోస్ పర్యటన స్విట్జర్లాండ్లోని దావోస్ అనేటువంటి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ఉన్నది కదా దాంట్లో మనకు పదివేల కొలువులు సాధించినట్టుగా మనకు ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది నెక్స్ట్ తెలుగులో పెట్టుబడుల వరద కూడా మారింది తెలుగులో స్టాఫ్ సెలక్షన్ పరీక్షలు ఇంతకుముందు ఓన్లీ ఓన్లీ టూ రెండు లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ ఉంటుండే కాబట్టి మిగతా ప్రాంతీయ భాషల విద్యార్థులు ఇబ్బంది జరుగుతుండే దీనిపైన మన సీఎం కేసీఆర్ గారు ప్రధానికి విజ్ఞప్తి చేశారు దీంతో పదమూడు భాషల మొత్తం ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో ఆ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడానికి మనకు ఉత్తర్వులు కూడా వచ్చాయి మంచి పరిణామం నెక్స్ట్ ఆయుష్ వైద్యుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ మెడికల్ బోర్డు ద్వారా భర్తీకి హరీష్ రావు ఆదేశాలు త్వరలో నోటిఫికేషన్ ఆయుష్లో కూడా మనకు వైద్యుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది ఖాళీలు భర్తీ త్వరగా చేయాలని మనకు ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు వైద్య ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేసినట్టు మనకు వార్త కనిపిస్తుంది భారీగా మెడికల్ ఆఫీసర్ ఖాళీలు ఉండట ఆయుర్వేద డిస్పెన్సరీ నాలుగు ఇరవై మూడు యునాని వన్ ఎయిటీ ఫోర్ హోమియోపతి వన్ నేచర్ నేచుపతి కింద ఇరవై ఎనిమిది డిస్పెన్సరీలు కొన్ని ఉన్నట్టు మనకు కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఇరవై ఆరు నుంచి తొలి ముక్కుటి అనేటువంటి వాతావరణం కనిపిస్తుంది అంటే ఇన్ కోవాక్ అనేటువంటి టీకాను భారత్ బయోటెక్ సంస్థ రూపొందించింది ఈ నెల ఇరవై ఆరు నుంచి అందుబాటులోకి వస్తుందట ముక్కు ద్వారా దీన్ని ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ గురుకల కొలువు అనే ఒక వార్త కనిపిస్తుంది మనకు సాక్షిలో వచ్చింది అయితే ఇప్పటికే మనకు ఈ పోస్టులకు ఆమోదం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఉంటుంది అది కాబట్టి ప్రిపేర్ అయ్యాలో జాగ్రత్త ఇవ్వండి ఇలాంటి వార్తల్ని మనం లైట్గా తీసుకోవడమే బెటర్ అనేది నా ఉద్దేశం నెక్స్ట్ మూడు నుంచి అసెంబ్లీ సమావేశాలు తొలి రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం సమావేశాలపై అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశాడు అంటే ఈ ఫిబ్రవరి మూడు నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ యూజీసీ నెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు ఇంతకుముందు మనకు ఈ నెల పదిహేడుతో ముగిసింది దరఖాస్తులు గడువు యూజీసీ నెట్ది ఇప్పుడు వచ్చేసి ఇరవై మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మనకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఫీజు చెల్లింపు విషయానికి వస్తే ఇరవై మూడు రాత్రి పదకొండు యాభై వరకు మనకు ఫీజు చెల్లించుకోవచ్చు నెక్స్ట్ నేడు ఏఈ పరీక్ష పదిహేను వందల నలభై ఉద్యోగాలు ఎనభై ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై దరఖాస్తులు ఏడు జిల్లా కేంద్రాల్లో నూట డెబ్బై సెంటర్లో మనకు ఈరోజు ఆల్రెడీ ఏ పరీక్ష స్టార్ట్ అయిపోయింది మొత్తం పదిహేను వందల నలభై ఉద్యోగాలకు ఇది మొత్తం ఎనభై ఒక వేల మంది దరఖాస్తు చేసుకున్నారు మధ్య ఏందరూ ఎగ్జామ్ వస్తారు ఈరోజు మన ఉంది కాంపిటీషన్ కూడా చాలా తక్కువ కొద్దిగా తక్కువనే ఉంది అందుకని దరఖాస్తు సంఖ్య తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ గ్రూప్ టూ కోచింగ్ దరఖాస్తు గడువు పొడిగింపు ఇది బీసీ స్టడీ సర్కిల్లో ఇప్పటికే మనకు గ్రూప్ టూకు ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు అది దరఖాస్తును ఈ నెల ఇరవై ఐదు వరకు పొడిగించారట మనకు ఒక వెబ్సైట్లో అందుబాటులో ఉంటే చూసుకోండి నెక్స్ట్ ఇరవై ఐదు నుంచి టీచర్ల బదిలీలకు దరఖాస్తులు టీచర్లు ఎప్పటి నుంచి చేస్తున్నటువంటి న్యూస్ గుడ్ న్యూస్ అయితే వాళ్ళకి వచ్చేసింది ఇరవై ఐదు నుంచి టీచర్ల బదిలీకి షెడ్యూల్ అనేది విడుదల కావడం జరిగింది నెక్స్ట్ జేఈఈ మెయిన్ వన్ అడ్మిట్ కార్డుల విడుదల ఎల్ఐసిలో పద్నాలుగు వందల ఎనిమిది పోస్టులు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సౌత్ సెంట్రల్ జోన్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది అంటే మన హైదరాబాద్ పదిలోనే పద్నాలుగు వందల ఎనిమిది పోస్టులు ఉన్నాయి మొత్తం తొమ్మిది వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫిబ్రవరి పది చివరి తేదీ ఆన్లైన్లో ఉంటుంది ఎల్ఐసీ ఇండియా డాట్ ఇన్లో ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఐసార్లో మొహాలీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐసార్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలు పదకొండు ఈ లెక్చరర్ పోస్టులు కెమిస్ట్రీ బయాలజీ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇర్కాన్లో ఇంటర్నేషనల్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులు స్టేట్ మేనేజర్ పోస్టులు నెక్స్ట్ ఇరవై నాలుగు నుంచి జేఈ మెయిన్ ఇరవై ఎనిమిది మధ్యాహ్నం విడతలో పేపర్ టూ దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై నాలుగు తేదీ నుంచి మొదటి విడత జేఈ మెయిన్ ప్రారంభంగానుంది మొత్తం రెండు వందల నగరాల్లో పట్టణాల్లో పాటు పద్దెనిమిది నగరాల్లో ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయి ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలతో పాటు ఫిబ్రవరి ఒకటిన బీటెక్లో ప్రవేశానికి పేపర్ వన్ పరీక్ష నిర్వహిస్తారు ఈ పరీక్ష ర్యాంకుతో ఎన్ఐటీలో చేరొచ్చు బీఆర్కి బీ ప్లానింగ్ కోర్సులో ప్రవేశానికి పేపర్ టూ పరీక్ష ఈ నెల ఇరవై తేదీన రెండో షిఫ్ట్ మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరున్నర గంట వరకు ఉంటుందని జాతీయ పరీక్షలో ఎన్టీఏ ప్రకటించింది ఇది జైఈ మెయిన్ సంబంధించినటువంటి వార్త మనకు తెలుగు సహా పదమూడు భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు జేఈ మెయిన్లో ప్రతిభ చూపిన వారిలో రెండున్నర లక్షల మంది మాత్రమే జూన్ నాలుగులో జరిగే జైఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్లవుతారు నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఏడిఓ ఇవి మనకు ఇంతకు చెప్పిన సౌత్ జోన్లో పద్నా వందల పోస్టులు ఉన్నాయి మంచి పోస్టులు డిగ్రీ తోటి తొంభై వేల సాలరీ ఉంది స్టార్టింగ్ సాలరీ కాబట్టి దీన్ని జారీచుకోక మంచి అవకాశం ఇది నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న నెట్ ఢిల్లీలో పిహెచ్డీ రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీలో సర్టిఫికేట్ కోర్సు ఎంజీఎంసిఆర్లో ఒక సర్టిఫికేట్ కోర్సు ఉంది నెక్స్ట్ ఆన్లైన్లో నాలుగు యూజీ పీజీ కోర్సులు యూజీ పీజీ విద్యార్థి కోసం యూజీసే ఏం చేస్తుందంటే నాలుగు భారీ ఓపెన్ ఆన్లైన్ కోర్సులను రూపొందించిందట హిస్టరీ ఆఫ్ ఇండియన్ బుద్ధిజం అభిదమ్మ బుద్ధిస్ట్ ఫిలాసఫీ అనే కోర్సులు ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ జీరో టూ జీరో ప్రకారం మనకు ఉన్నత భారత్ అభియాన్లో భాగంగా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఈ అండ్ ఎస్ఆర్ అనే కోర్సును అందుబాటులో తెచ్చింది నెక్స్ట్ ఏడాది పాటు మాతృత్వ సెలవులు అనేటువంటి ఒక వార్త కనిపిస్తుంది ఇది సిక్కిం గవర్నమెంట్ అమలు చేస్తుంది పిల్లల భాగాల కోసం ఆయాల నియామకం మహిళా ఉద్యోగులపై సిక్కిం ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది మంచి నిర్ణయం తీసుకుంది అంటే సంతానోత్పత్తి రేటును వృద్ధి చేసేందుకు సిక్కిం ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్టు మనకు అనిపిస్తుంది కరెంటు అఫేర్లో మనకి బిట్ అడగచ్చు ఏడాది పాటు మాతృస్లో ప్రకటించినటువంటి రాష్ట్రం ఏదంటే సిక్కిం ప్రభుత్వం ఇది మహిళా ఉద్యోగులకు వరంలో చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈరోజు నుంచి మెయిన్ మనం చూసాం ఇది ఫ్రెండ్స్ ఇవి రెండు ముఖ్యమైన వార్తలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్